ఎన్ఐఏ ఇప్పుడు నక్సలైట్ తీవ్రవాద కార్యకలాపాలు రెండింటినీ కూడా అదే చూస్తోంది. ఇదివరకు వేరువేరుగా ఉండేటువంటి వ్యవస్థ నుంచి ఇప్పుడు దాంట్లో కీలకమైనటువంటి పనిచేసింది. తెలంగాణ ప్రాంతంలో మావోయిస్ట్ సానుభూతి పరుల మీద కాన్సన్ట్రేట్ చేసింది. వాళ్ళ నుండి ఎన్ఐఏ అధికారులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దుమ్మగూడెం మావోయిస్ట్ ఆయుధ పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి రాష్ట్రంలోని జనగామ, భద్రాద్రి, వరంగల్, మహబూబ్నగర్, మేడ్చల్ జిల్లాల్లో పలువురు మావోయిస్టు సానుభూతి పరులు ఇళ్ల మీద ఎన్ఐఏ సోదాలు చేసింది, దాడులు చేసి మేడ్చల్లోని కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రిలో గంజి విక్రమ్, త్రినాథరావు, మహబూబ్నగర్ జిల్లాలోని ముత్తు నాగరాజు, వి సతీష్, వరంగల్లోని వేలుపు స్వామి, జనగామలోని సూర సారయ్యల ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారి ఇళ్ల నుంచి 400 ఎలక్ట్రిక్ డిటనేటర్లు, 400 జిట్టిన్ సిక్స్, 504 నాన్ ఎలక్ట్రికల్ డెటనేటర్లు, 549 మీటర్ల ఫ్యూజ్ వైర్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. ఐఈడి, గ్రెనేడ్ లాంచర్ల తయారీ కోసం వాడే సామాగ్రి, వాటికి సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు వాటిని ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నామని చెప్పారు. ఇవి ఇదివరకు పోలీసులు కనుక ఇట్లాంటివి చేస్తే వాళ్ళు కావాలని పెట్టారు అని చెప్తారు. ఇప్పుడు ఎన్ఐఏకి అయితే అట్లాంటి అవసరం లేదు, ఒక దర్యాప్తులో భాగంగా చేసుకుంటూ వస్తుంది. కాబట్టి మన మధ్యనే బాంబుల కేంద్రాలు ఉంటున్నాయి, మన మధ్యనే విషపు చుక్కలు ఉంటున్నాయి, అది ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుందో అని ప్రతి ఒక్కళ్ళు తమ పక్కన ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి సందర్భం ఇది.